తర్వాత ఇక్కడనే తయారవుతాయని చెప్పని అదేదో దాని యొక్క ఇది కూడా చూపించాను. ఒక లక్ష నేనేమో చెప్తానంటే నాకున్నటువంటి ఇది ప్రకారం జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా వాళ్ళు ఎట్లయితే సినిమాని మనం ఏం చేస్తారు ఇదివరకు అయితే నైజాం రాయలసీమ ఏదో మన వీటికి ఆంధ్ర ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అంటారో దాన్ని ఏదో అచ్చేస్తా ఉంటారు. ఇవాళ రోజున తెలంగాణలో బీఆర్ఎస్కి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఆయన రైట్స్ ఇచ్చేశాడా అనేటువంటిది నిన్న అర్థమైనట్టుగా అనిపిస్తా ఉంది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇవాటి రోజున ఆయన ఇప్పటికీ కూడా ఒక సరైనటువంటి దిశ లేకుండా పోవటం మూలకంగా, కులాల గురించి మాట్లాడటం మూలకంగా బహుశా ఆయన అసలు నిజంగా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాడా, లేకపోయేటట్టయితే ఏదో కాసేపు తనకు ఉన్నటువంటి వాళ్ళందరినీ బాగా బ్యాటింగ్ చేసేసి వెళ్ళిపోదాం, నాలుగు రోజులు కొట్టేసేసి వెళ్ళిపోవచ్చు, ఎవరికి బాల్ తగిలితే వాడు తగ్గుతుంది, ఎవరు బాల్ ఓవర్ ఇవ్వమంటే వేద్దాం అన్నట్టుగా ఉన్నారా అనేది నిన్న చాలా బాధ వేసినటువంటి పరిస్థితి. నిన్న మా తిలక్ గారు మన సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట చెప్పారు, రంగా గారితో ఆయన చాలా బాగా ప్రయాణం చేసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ మన తిలక్ గారు విజయవాడ, ఆయన చెప్పారు రంగా గారు టీలు తాగరు అని చెప్పడం చెప్పారు. ఎందుకు ఈ అబద్ధాలు? మొన్న 21లో ఏమని చెప్పాడు? అసలు నేను రంగా గారిని చూశాను, ఆయన కలవలేదు, ఆయన మళ్ళా నేను చూశాను, నేను కలవలేదు. నిన్నేమని చెప్తారు, మా ఇంటికి వచ్చారు, నేను టీ ఇచ్చాను చిన్నపిల్ల అని అంటాడు. అంటే నేనేమని చెప్తున్నాను అంటే వీటి వల్ల ఆయన యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింది, అయిపోయింది ఆల్రెడీ. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్తున్నానని చెప్పంటే, ఒక నాయకుడు ఒక మాట మాట్లాడాడు అంటే మనం వెనకెళ్తాం. ఇవాళ సోషల్ మీడియా వచ్చేసింది, పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడటం చూస్తున్నాం. ఇదివరకు ఏంటంటే ఆ ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వచ్చేది, ఇప్పుడు అట్లా పరిస్థితి కాదు కదా. ఆ పేపర్లను జనాలు చూడటల్లా వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళ సంగతి. అందుకనే సోషల్ మీడియా వీటి మీద ఆధారపడేసరికి అరక్షణంలో ఇవన్నీ వస్తున్నాయి. ఆ మాటలు ఎందుకు? నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంకొక విషయాన్ని నేను మాత్రం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు చేసి ఖండిస్తున్నాను. ఏంటంటే రంగా గారి విగ్రహాల గురించి మాట్లాడటం తప్పు. రంగా గారి విగ్రహాలు పెట్టుకోవటానికి మిగతా ఆయన మాట్లాడినటువంటిది కరెక్ట్ కాదు. మిగతా ఆయన ఏం మాట్లాడుకుంటే నాకు అనవసరం. రంగా గారి విగ్రహాలు డెఫినెట్ గా పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు, అందులో అనుమానం లేదు అతనికి. ఆయన వరకు నేను కాలేజీ రోజుల్లో కూడా నాకు తెలుసు, నేను చెప్తున్నాను. అందుకని ఆయన విగ్రహాలు పెట్టుకోవడానికి ఆడు బ్రాహ్మణ ఆడెవరో కాప లేకపోతే ఇంకో ఎవరు అవసరం లేదు. ఎవ్రీబడి ఆయనకు అది లేకుండా చేశాడు ఆయన సార్. కాబట్టి దానికి అటువంటి సెన్సిటివ్ ఇష్యూలు ఇమోషన్స్ ఇచ్చేటువంటి మాట్లాడటం అనేది నిన్న పవన్ కళ్యాణ్ గారు చేయటం అనదర్థం. ఇంకొక విషయం, ఎప్పుడైనా సరే నాయకుడికి ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే వచ్చేటువంటి ఏమని చెప్తున్నాడు, నేను ఒంటరిగా వెళ్తాను అని చెప్తున్నాడు. కాకపోతే మీ అందరూ అండగా ఉంది, ఆయనట రిపోర్ట్లు అవన్నీ చేయించి నేను వెంటరిగా వెళ్ళినా పర్వాలేదని తెలుసుకుంటే అప్పుడు వెళ్తాడట. అసలు అదేంటి, నీకు నువ్వు అసెస్ చేసుకుంటావా? నువ్వు తిరగాలి ప్రజల్లోకి, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను గెలుస్తానా లేదా అని చూసుకోవాలి. నీ యొక్క ఇదిని పెంచుకుంటూ పోవాల్సింది. ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఇవి రిపోర్ట్స్ అవన్నీ చూసుకుని ఆయన స్క్రిప్ట్ ప్రకారం వెళ్తాను అనేటట్టుగా అనిపించింది ప్రజలకి. ఇంకొక విషయం చెప్పాలి, కులం ఒకటి చెప్పాలి సార్. ఏమంటాడు, ఇది ఒక్క కుల పెత్తనం ఉంది రాష్ట్రంలో అని చెప్పండి. అసలు ఒక పార్టీ నాయకుడు కింద నేను చూస్తున్నాను ఆయన. ఒక పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన ఒక జనసేన అనే ఒక పార్టీ పెట్టుకుని వచ్చాడు. ఆయన ఈ రాష్ట్రంలో ఓడిపోవచ్చు, రెండు సీట్లు ఓడిపోయాడు, ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రజలు ఎంతో కొంత కొన్ని ఓట్లు వేశారు ఆయన కూడా. కాబట్టి నువ్వు